నమస్తే అండి. ఇప్పుడు ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. ఎన్టీఆర్ గారు దైవం అంటున్నారు. దైవము, ఓకే. ఎవరికి దైవం, ఏ వర్గానికి దైవం, ఎవరి కోసం ఆయన దైవాన్ని చేస్తున్నారు, ఎవరిని మెప్పించడానికి చేస్తున్నారు, దైవానికి మానవునికి తేడా ఉందా లేదా? ఇప్పుడు మానవుడు దేవుడైపోతే ఇంకా మనం దేవుళ్ళోనూ ఉన్నాయని మాట్లాడుకోవడం ఎందుకు? మనం ఫోటోలు పెట్టుకొని పూజించుకోవడం ఎందుకు? ప్రతి పండుగలు చేసుకోవడం ఎందుకు? మన రూపాలే మనం తీసుకొని దేవుడి రూపాలు తీసుకొని మనమే దేవుడు అని మన ఫోటోలో మనం తీసి పూజ గదిలో పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు కదా. అలాగే మన పిల్లలకు కూడా మనమే దేవుళ్ళం అని చెప్పుకోవచ్చు కదా. ప్రతి ఒక్కరికి సమాజంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజకీయ నాయకుడో లేకపోతే ఒక సినిమా హీరోనో మా వర్గానికి ఇతను దేవుడు, మా కులానికి ఇతను దేవుడు, మాకు ఇరు మాకు ఇతను దైవంతో సమానం అని పోస్టర్స్ వేసి మనం అంతా చెప్పుకోవచ్చు కదా. దయచేసి ఏ వర్గానికి దేవుళ్ళని మనుషుల్ని చేయకండి. ఒకవేళ మనుషుల్ని దేవుళ్ళుగా చేస్తే అతను ఎన్టీఆర్ గారు ఏ వర్గానికి దేవుడు, ఏ కులానికి దేవుడు, ఎందుకు దేవుడుగా ఆపాదిస్తున్నారో అది నాకు కాస్త క్లారిటీ ఇస్తే అది కూడా తెలుసుకొని మేము కూడా మా వర్గానికి మాకు సమ కులానికి లేకపోతే మా సంబంధించి కులకి ఇవ్వండి. మీరు మరి నేను కూడా అమ్మాయిని కాబట్టి ఒక అమ్మవారి వేషం వేసుకోవాలా లేకపోతే ఇంకొకరు ఇంకొక వేషం వేసుకోవాలా అనేది మేము చూసుకొని మేము కూడా మా విగ్రహాల గురించి మేము ప్రయత్నాలు చేస్తాం. మాకు కూడా చాలా మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి మీ మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటే మాకు చాలా మనోభావాలు, హిందువులందరూ మనోభావాలు దెబ్బతున్నాయి, ఈరోజు యదువంశీయులందరూ మనోభావాలు దెబ్బతున్నాయి, ప్రతి కృష్ణ భక్తుని దెబ్బలు మనోభావాలు దెబ్బతున్నాయి, విహెచ్పి మనోభావాలు దెబ్బతున్నాయి, బజరంగ దళ మనోభావాలు దెబ్బతున్నాయి, ఇస్కాన్ వాళ్ళ మనోభావాలు దెబ్బతున్నాయి. ఇంకెవరు మనోభావాలు దెబ్బతింటే మీరు కోర్టు ధిక్కారం కూడా చేయబోతున్నారు? అంటే ఇంకా మీవే మనోభావాలు, మీ ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ గారి అభిమానులు ఎందుకండి ఈ ఇందులోకి లాగుతున్నారు? ఎన్టీఆర్ గారి అభిమానులు వాళ్ళు చక్కగా ఉన్నారు. ఇప్పుడు ఎవరో ఫోన్ చేసి నీకేదో వచ్చిందంట కదా, హాస్పిటల్లో ఉన్నామంట కదా, నీకు ఎన్టీఆర్ గారు విగ్రహం ఆపుతున్నామంట కదా, నీకేదో రోగం వచ్చింది కదా అంటే అని ఫోన్ చేశారు నాకు. అంటే ఏంటి బెదిరింపు కాల్స్, మాటలు, అన్ని రకాలవి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మనుషులను వదిలేశారనమాట, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ని రెచ్చగొడుతున్నారు. ఏమిటండి ఈ పనులు అంటే, వారు చేస్తున్న దానికి ఎన్టీఆర్ గారి అభిమానులు అక్కడ బీఆర్ఎస్ చేస్తున్న వికృత చేష్టకి టీడీపీ నాయకులు బలవుతున్నారు, టీడీపీ అభిమానులు బలవుతున్నారు. ఇది తప్పండి, మరొకసారి ఆలోచించండి. జయ శ్రీకృష్ణ, నమస్తే.